తర్వాత తర్వాత ఏంది ఇంకా మార్చు ఎన్నిసార్లు చూసా బిర్యానీనే బిట్టు వేరేది వాడు ఇంకా వేరేది వాడు వేరేది వాడు వేరేది వాడు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం అండ్ బిట్టు చూసారు కదా హృదయాన్ని కాస్త బిర్యానీ చేసేసాడు సో చాలా క్యూట్గా అనిపించింది అందుకే మీకు కూడా షేర్ చేశాను అండ్ ఇక్కడ హాసినికి సడన్ గా తన కరాటే క్లాస్ గుర్తొచ్చిందనమాట ఇంకా అందుకని ఇలా చేస్తూ ఉంది ఇంకా తనని చూసి బిట్టు కూడా స్టార్ట్ చేశాడు చూసారు కదా నాకు ఎలా పనిచేసి ఇచ్చారో అక్క తమ్ముళ్ళు కలిసి అండ్ హాసిని ఏం చేస్తే బిట్టు కూడా అదే చేయాలంటాడు ప్రతి ఒక్కటి ఇమిటేట్ చేస్తాడనమాట సో ఇంకా అక్క ఏం చేస్తే తమ్ముడు కూడా అదే ఇందాకటి వరకు ఇలా చేశారు వెయిట్స్ అంట అవి సో వెయిట్స్ ప్లేస్ లో వాటిని పట్టుకుని ఎత్తుకుంటూ ఉన్నారు ఇలాగా కాలు స్ట్రైట్కి పెట్టుకో అదే ముడిచిపెట్టుకో ముడిచిపెట్టుకో అమ్ములు ఇందాక పెట్టుకున్నట్టే అట్లాగా బిట్టు నువ్వు ఎక్సర్సైజ్ చేయవా వన్ ఏ పాప చిన్నప్పుడు నేను కొట్టేసా అమ్ములు చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు కాదులే పెద్దప్పుడే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ అక్కడే చూడు ఎక్సర్సైజ్ చేస్తుంది నువ్వు కూడా చేయపోయి పరిగి బిట్టు కూర్చో
బిట్టే నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా చెయ్యి, కూర్చో. నువ్వు కూడా చెయ్యి, నువ్వు కూడా చెయ్యి. రే రే ఓడి చూడు, వాడు చేయటం అమ్మలు గమ్ముకుండు, నొప్పులు వస్తాయి నీకు. అండ్ పాప హాఫ్లీకి ఏమో చాలా చాలా గుర్తొచ్చేసాయి తన కరాటే క్లాస్ లోవి అండ్ తన ఫిజికల్ ఫిట్నెస్ క్లాస్, ఇవన్నీ వెళ్ళదు కదా ముంబైలో ఉన్నప్పుడు. వీక్ లో ఎవ్రీ డే ఏదో ఒక క్లాస్ ఉండేది అనమాట. హాఫ్లీకి ఫుల్ బిజీగా ఉండేది తన స్కెడ్యూల్ అంతా. బట్కి వచ్చాక ఇంకా అంతా ఖాళీ అయిపోయింది, బోర్ కొట్టేస్తూ ఉంది. ఇంకా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు చేసుకుంటూ ఉందనమాట. ఇలాగా ఇంకా తను గుర్తొచ్చినవన్నీ చేసుకుంటుంటే ఇంకా బిట్టు అయితే అస్సలు చేసుకొని ఇవ్వట్లేదు. అన్ని కావాలంటాడు పాప, తను డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు ఎప్పుడు. అమ్మో అది అక్క చూపించేది ఏంది? బ్లూ, పర్పుల్, వెరీ గుడ్, వావ్, వావ్, సూపర్. బిట్ క్లాప్స్ కట్టు. Yellow, red, orange, green, blue, brown, pink. Ready? Yellow, red, orange, green, blue, brown, pink, blue, purple, green, gray, gold, black, peach. Yeah! And ఒక్కొక్కసారి హాస్ని అయితే బిట్టుని ఇలా ఆడిపించుకుంటూ ఉంటుంది. ఎంత బాగా అనిపిస్తుందో నాకైతే. అండ్ చూసారా ఈ కలర్స్ అన్ని కూడా తనే బిట్టుకి నేర్పించడానికి తన దగ్గర ఉండే క్రయాన్స్ అన్ని ఒక బుక్ లో అలాగా రౌండ్స్ రౌండ్స్ గా వేసి పెట్టింది అనమాట, సర్కిల్స్ లాగా. సో అప్పుడైతే ఈజీగా ఉంటుంది కదా బిట్టుకి కలర్స్ నేర్చుకోవడానికి. అందుకోసం అంట నాకు భలే నచ్చింది అసలు హాస్ని ఐడియా అయితే. అండ్ ఇవన్నీ తన పెయింటింగ్స్, తన డ్రాయింగ్స్ అనమాట, ఇవి ఉంటాయి కదా స్కెచెస్, క్రయాన్స్ వాటితో వేసింది. అండ్ చాలా బాగా వేస్తుంది హాస్ని అయితే డ్రాయింగ్స్ అన్ని, తన ఓన్ గా ఇవన్నీ అనుకుని వేసిందంట. అదే చూపిస్తూ ఉంది, మీకు కూడా చూపించమని. ఎర్త్ కే మాస్క్ వేసేసింది. సో కరోనా వైరస్ గురించి ఆ డ్రాయింగ్ అనమాట. అండ్ చూసారా ఎంత నీట్ గా వేస్తుందో, అసలు బాగా అనిపిస్తుంది. అండ్ మా కాలేజ్లో ఎప్పుడన్నా పెడతారు కదా కాంపిటీషన్స్, వాటిలో హాస్యకి చాలా చాలా ప్రైజెస్ కూడా వచ్చాయి డ్రాయింగ్ లో. అండ్ ఇప్పుడు మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న ఒక వీడియో మీకు షేర్ చేస్తున్నాను, నా మేకప్ వీడియో, ఎవ్రీడే మేకప్ ట్యుటోరియల్. సో మీరు ఆ వీడియో చూసేసేయండి ఇప్పుడు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. సో మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా, అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. నేను ఎప్పుడైనా కొత్త వీడియో పెడితే మీరు తప్పకుండా మిస్ కాకుండా చూడగలుగుతారు. సో ఈ రోజు వీడియో వచ్చేసి ఎవ్రీడే మేకప్ ట్యుటోరియల్. సో చాలా మంది నాకు కామెంట్స్ లో, కమ్యూనిటీ ట్యాబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో కూడా రిక్వెస్ట్ చేశారు మేకప్ వీడియోస్ చేయమని. సో ఈ రోజు అయితే నేను ఎవ్రీడే మేకప్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా సింపుల్ గా, చాలా తక్కువ ప్రోడక్ట్స్ అన్నమాట. సో ఇలా అయితే అందరికి యూజ్ అవుతుంది కదా, అంటే మరీ హెవీగా అలా ఏం లేకుండా జస్ట్ మనకి ఆఫీసెస్ కి, కాలేజెస్ కి అండ్ ఇంట్లో ఎక్కడికన్నా బయటకు వెళ్ళడానికి అలాంటి వాటికి యూజ్ అయ్యేలాగా ఒక మంచి మేకప్ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. సో నా ఫైనల్ మేకప్ లుక్ అయితే ఇలా వచ్చింది. అండ్ నేను ఈ మేకప్ ఎలా చేసుకున్నాను, ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను అంతా మీ అందరికి ఇప్పుడు క్లియర్ గా చూపిస్తాను. సో అదనమాట, ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా, మరి లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఫేస్ కి మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నాను. అండ్ నేను ఎప్పుడు యూస్ చేసే మాయిశ్చరైజర్ అయితే ఇదే, ఇది నా ఫేవరెట్ అనమాట. లైక్ గార్నియర్ స్కిన్ న్యాచురల్స్ రింకిల్ లిఫ్ట్, ఇది చాలా బాగుంటుంది. సో మేకప్ వేసుకునేటప్పుడు అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట, ఫ్లాలెస్ బేస్ వస్తుంది మనకి. సో ఇంకా నేను ఫేస్ అయితే మాయిశ్చరైజ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఆల్రెడీ నేను లిప్ బామ్ యూస్ చేశాను, వెట్ అండ్ వైల్డ్ది.
సో ఇప్పుడైతే ఫేస్కి మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటున్నాను. ఫస్ట్ మనము తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి, ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మన ఫేస్ డ్రై అయిపోకుండా ఉంటుంది మనం ఏదైనా క్రీమ్స్ అప్లై చేసిన అలాంటప్పుడు. సో అంతే, నీట్గా మనం ఇలా మసాజ్ చేసుకుంటూ ఉన్నామంటే మన స్కిన్ బాగా హైడ్రేట్ అవుతుంది. సో ఇంకా మాయిశ్చరైజింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ప్రైమర్ యూస్ చేస్తున్నాను. అంటే మన ఎవ్రీడే మేకప్ అయినా కూడా ప్రైమర్ యూస్ చేసామంటే మనకి చాలా సేపటి వరకు మన మేకప్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది అండ్ ఫ్లాలెస్ ఫినిష్ వస్తుందన్నమాట. సో ఇంకా మన ఫౌండేషన్ అట్లాంటివన్నీ యూస్ చేసినందువల్ల మన స్కిన్ పాడవకుండా ఉండడానికి కూడా ఈ ప్రైమర్ అనేది యూస్ అవుతుంది. అండ్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ప్రైమర్, మేకప్ రెవల్యూషన్ అల్ట్రా బేస్ ప్రైమర్. సో ఇది తీసుకుంటున్నాను, చాలా బాగుంటుంది. ఇదైతే చాలా సాఫ్ట్గా వచ్చేసింది మనకి ప్రైమర్ అప్లై చేయగానే. సో జస్ట్ ఇంత చాలు. ప్రైమర్ కూడా అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫౌండేషన్. సో ఫౌండేషన్ మీకు ఏది కావాలన్నా మీ ఫేవరెట్ ఏదైతే అది యూస్ చేయొచ్చు. బట్ నేనైతే ఎవ్రీడే పర్పస్కి ఈ రెండు యూస్ చేస్తాను. సో పాండ్స్ 9 to 5 వెయిట్లెస్ స్మూత్ ఫౌండేషన్ అండ్ ఇది వచ్చేసి మేబిలిన్ డ్రీమ్ శాటిన్ సిల్క్ లిక్విడ్ ఫౌండేషన్. ఈ రెండు చాలా బాగుంటాయి, అంటే మెయిన్గా ఎవ్రీడే మనం యూస్ చేయడానికి. సో చాలా బాగుంటాయి అండ్ నేను ఇది ఆల్రెడీ చూపించేసాను కాబట్టి ఈరోజు ఇది యూస్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మేబిలిన్ డ్రీమ్ శాటిన్ ఎస్పీఎఫ్ 24 ఉంది దీంట్లో లిక్విడ్ ఫౌండేషన్. సో ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మనకి డైలీ వేర్కి, చాలా బాగుంటుంది. సో జస్ట్ కొంచెం తీసేసుకొని మన ఫేస్ అంతా అప్లై చేసేసుకోవాలి. సో ఇలాగా. సో ఫస్ట్ అయితే మనం డాట్స్ లాగా పెట్టేసుకున్నామంటే నీట్గా బ్లెండ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్ కూడా పెట్టుకోవాలి, నెక్ ఎప్పుడు మనం మర్చిపోకూడదు. సో మన ఫేస్ అండ్ నెక్ రెండు సేమ్ కలర్లో ఉండాలి కాబట్టి నెక్ కూడా అప్లై చేసేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను ఒక డ్యాంప్ బ్యూటీ స్పంజ్ తోటి నేను అప్లై చేసేసుకుంటున్నాను ఫౌండేషన్. కావాలంటే మేకప్ బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు, బట్ దీంతో మాత్రం చాలా బాగా వస్తుంది, ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది. ఫౌండేషన్ అయితే అప్లై చేసేసుకున్నాను. చూసాను ఎంత నీట్గా వచ్చిందో, చాలా బాగా వస్తుంది అనమాట. మనం బ్యూటీ స్పంజ్తో అప్లై చేసుకుంటే చాలా బాగా వస్తుంది, అన్నిటికంటే కూడా. మనకు కావాలంటే బ్రష్తో కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను పౌడర్ యూస్ చేస్తున్నాను. దిస్ ఈస్ కాంపాక్ట్ పౌడర్ పర్పుల్ నుంచి. మీ దగ్గర లూజ్ పౌడర్ ఉన్నా కూడా అది కూడా యూస్ చేయొచ్చు, ట్రాన్స్లూసెంట్ పౌడర్ ఏదైనా కూడా, సెట్టింగ్ పౌడర్ అట్లాంటివి. బట్ ఎవ్రీడే మేకప్ కాబట్టి నేను కొంచెం అఫోర్డబుల్ ప్రోడక్ట్ చూపిస్తున్నాను. ఇది పర్పుల్ నుంచి కాంపాక్ట్ పౌడర్. సో ఇది ఇంకా నేను బ్రష్తో అప్లై చేసుకుంటున్నాను పౌడర్ బ్రష్. అండ్ ఇది వచ్చేసి వెట్ అండ్ వైల్డ్ నుంచి. సో పౌడర్ అంతా జస్ట్ మనం ఇలాగా డ్యాప్ చేసుకోవాలి, ఇలా 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 డ్రాగ్ చేయకూడదు అనమాట. జస్ట్ మనం ఇట్లా పెట్టుకున్నామంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఫౌండేషన్ అప్లై చేసుకున్నాం కదా, మనకి క్రీజ్ అవ్వకుండా, మనకి స్వెట్టీగా ఉండకుండా బాగుంటుంది అనమాట పౌడర్తో మనము సెట్ చేసేసుకున్నామంటే. కూడా పెట్టేసుకున్నాను కదా, నేను ఇలాంటివి ఏమి యూస్ చేయట్లేదు, లైక్ కన్సీలర్ కానీ బ్లష్ కానీ అలాంటివి ఏమి యూస్ చేద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే ఎవ్రీడే మేకప్ కదా, సో అందుకని సింపుల్గా ఎలా రెడీ అవ్వాలో చూపిస్తున్నాను అంతే. ఇది మీ ఆఫీసర్స్కి కాలేజెస్కి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్. సో నాకైతే ఐబ్రోస్ చాలా నిండుగానే ఉంటాయి, మనం ఇంకేం ఫిల్ చేసుకునే అవసరం లేదు. బట్ ఇది అప్లై చేస్తాము కదా ఫౌండేషన్, సో ఇంకేదైనా కలర్ చేంజ్ అయితే ఇంక దానికోసం నేను ఇది యూస్ చేస్తున్నాను, వెట్ అండ్ వైల్డ్ నుంచి ఐబ్రో పెన్సిల్. ఇది బ్రౌన్ కలర్ అనమాట, మనకి టూ సైడ్స్ ఇలా ఉంటుంది. సో ఇది స్పూలీ లాగా మనము కోమ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఉంటుంది ఫిల్ చేసుకోవడానికి ఐబ్రో పెన్సిల్. సో ఇంకా ఇది యూస్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ అయితే నేను ఐబ్రోస్ ఫిల్ చేసేసుకుంటున్నాను చాలా లైట్గా అనమాట. మనం ఐబ్రోస్ ఫిల్ చేసే ముందు జస్ట్ ఇలా కోమ్ చేసుకున్నామంటే నీట్గా షేప్ వస్తుంది.
సో ఇప్పుడు ఇది అప్లై చేసేయడమే. ఐబ్రోస్ కూడా ఫిల్ చేసేసుకున్నాడు, చూసారా ఎంత నీట్ గా వచ్చేసిందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజల్. సో నేను యూజ్ చేసేది వచ్చేసి ఇది మేబిలీన్ లాస్టింగ్ డ్రామా లైట్ లైనర్ అనమాట. ఇది మనము కాజల్ గా కూడా యూజ్ చేయొచ్చు, అలాగే ఐ లైనర్ కూడా వాడచ్చు. బట్ ఈరోజు నేను దీంతో కాజల్ వేసుకుంటున్నాను. సో ఇది కొంచెం షిమ్మరీగా ఉంటుంది అనమాట, అంటే మనకు కొంచెం షైనింగ్ ఉంటుంది ఈ కాజల్లో, గ్లిట్టర్ లాగా ఉంటుంది. సో కాజల్ అప్లై చేసేసుకుంటున్నాను. నేను ఈరోజు ఐ షాడో అది కూడా యూజ్ చేయట్లేదు, ఎందుకంటే ఎవ్రీడే మనం ఐ షాడో యూజ్ చేయం కదా, సో అందుకని. అండ్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా. సో ఇది కూడా ఆప్షనల్, మీకు కావాలంటే యూజ్ చేయొచ్చు లేదంటే లేదు, బట్ నాకు చాలా ఇష్టం మస్కారా వేసుకోవడం అంటే. అండ్ ఇది వచ్చేసి మేబిలిన్ ద ఫాల్సీస్ పుషప్ డ్రామా వాటర్ ప్రూఫ్ మస్కారా. సో ఈరోజు ఇది వేసుకుంటున్నాను నేను. మస్కారా వేసుకున్నామంటే మనకి ఐస్ కొంచెం బ్రాడ్ గా క్లియర్ గా కనిపిస్తాయి. సో ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనల్ అనమాట, మీకు వద్దకపోతే స్కిప్ చేసేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి హైలైటర్. నాకు మెయిన్ గా ఇష్టమైనది అయితే హైలైటర్, నాకు ఎవ్రీడే పర్పస్ కూడా చాలా ఇష్టం అనమాట. సో ఎలా వేసుకోవాలో చూపిస్తాను. మరీ ఎక్కువగా కాకుండా లైట్ లైట్ గా వేసుకున్నామంటే మన ఫేస్ అనేది కొంచెం గ్లోయీగా డ్యూయీ ఫినిష్ ఉంటుంది. సో నేను యూజ్ చేసేది వచ్చి ఇది మేబిలిన్ మాస్టర్ క్రోమ్ హైలైటర్. సో చాలా బాగుంటుంది, ఇదైతే మెటాలిక్ హైలైటర్. అండ్ దీనికోసం హైలైటింగ్ బ్రష్ ఫ్రమ్ వెట్ అండ్ వైల్డ్. సో ఇక్కడ యూజ్ చేయాలి, మన చీక్స్ హై పాయింట్స్ ఉంటాయి కదా ఇక్కడ, అండ్ ఇక్కడ జస్ట్ కాంటోర్ లాగా కూడా మనం అప్లై చేసుకోవచ్చు హైలైటర్. సో మనకి చాలా బాగా హైలైట్ అవుతుంది మన ఫేస్ అనేది. అండ్ ఇక్కడ లైట్ లైట్గా ఇలా అనేసామంటే మనం అటు ఇటు కదిలినప్పుడు ఒక గ్లో లాగా ఉంటుంది మన ఫేస్లో. లిప్స్టిక్ ఈరోజు నేను ఫేసెస్ కెనడా నుంచి ఈ బుల్లెట్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి దీని షేడ్ నేమ్ న్యాచురల్ ఎర్త్ నెంబర్ 15. చాలా బాగుంటుంది డైలీ వేర్కి అయితే, అంటే మరి ఎక్కువగా పింకిష్గా రెడ్డిష్గా అలా ఉండదు అనమాట, జస్ట్ మనకి మావ్ షేడ్లో ఉంటుంది. అండ్ అలాగే ఏమంటారు న్యూ షేడ్లా ఉంటుంది, చాలా బాగుంటుంది ఇదైతే. సో వేసేసుకుని చూపిస్తాను. చూసారు కదా లిప్స్టిక్ కూడా అయిపోయింది. ఇది చాలా బాగుంటుంది అనమాట, అంటే మరి రెడ్ గా పింక్ గా అలా ఉండదు, జస్ట్ మనకి లైట్ రెడ్ కలర్ లో ఉంటుంది, రస్ట్ కలర్ లో ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఎవ్రీడే పర్పస్ కి. సో ఇంకా నా మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. అండ్ ఫైనల్ గా నాకు ఇష్టమైంది వచ్చేసి మేకప్ సెట్టింగ్ స్ప్రే. ఇది మనకి చాలా చాలా యూజ్ అవుతుంది మన మేకప్ లాంగ్ లాస్టింగ్ గా, మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు, మెయిన్ గా మనం వర్క్ చేస్తున్నప్పుడు లైక్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు. సో ఇది వాడుతున్నాను నేను. ఇది కూడా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, బట్ నాకు చాలా ఇష్టం, మంచి ఫినిష్ ఇస్తుంది. సో ఇది నేను ఇంకా అప్లై చేసేసుకుంటాను ఫేస్ కి. ఇంతే, ఇంకా కొంచెం మనకి ఈ స్ప్రే అనేది కొంచెం డ్రై అయితే ఇంకా మంచి ఫినిష్ వస్తుంది. అండ్ నేను అలాగే బింది అండ్ హెయిర్ స్టైల్ కూడా పెట్టేసుకొని మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకేనా, బాయ్ బాయ్. We will always take a stand for the people, for the land. ఇది నా ఫైనల్ మేకప్ లుక్ అయితే. సో నేను రెడీ అయిపోయాను, ఇయర్ రింగ్ స్టిక్కర్ అండ్ నెక్లెస్ కూడా వేసుకున్నాను. సో బాగుంటుంది కదా ఇలాంటివన్నీ మనం పేర్ చేసుకుంటే మ్యాచింగ్ మ్యాచింగ్ గా, నాకైతే చాలా ఇష్టం ఇలా వేసుకోవాలంటే. సో ఇది నా ఫైనల్ లుక్, మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. అండ్ చాలా మంది అడిగారు కదా మేకప్ లుక్స్ షేర్ చేయమని,
సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక నాకు కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఎలాంటి మేకప్ లుక్స్ కావాలి అనేది. నేను తప్పకుండా నెక్స్ట్ బ్లాగ్స్ లో షేర్ చేస్తాను. లైక్ చాలా మంది బ్రైడల్ మేకప్ కూడా అడిగారు, సో అది కూడా నెక్స్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. నా వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను అండ్ యూజ్ అయింది అనుకుంటాను. ఒకవేళ మీ అందరికి నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. Bye bye, have a nice day.